మహారాష్ట్ర ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభమైనాయి. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి వరుసగా ఎన్నికల ప్రచారం అనేది చాలా భారీ ఎత్తున జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఇటు బీజేపీ తరపు నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని, ఇటు కాంగ్రెస్ కూటమి తరపు నుంచి తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి స్టార్ క్యాంపెయినర్ల కింద ప్రచారం చేయించడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రెండు కూటమి పార్టీలు అంటే ఇటు ఎన్డీఏ కూటమి కానీ ఇటు ఇండియా కూటమి కానీ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్రలో చాలా భారీ ఎత్తున ఎలక్షన్స్ కి నువ్వో నేనా అనేటట్టు తలపడుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో నవంబర్ 20వ తారీఖు అంటే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ అనేది దాదాపుగా 186 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నట్లు కొంత సమాచారం అవుతుంది. అయితే దాదాపుగా మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న ఓటర్లు అయితే దాదాపుగా 9.7 కోట్ల మంది ఉన్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఒక్క రోజులో మాత్రమే మహారాష్ట్ర ఎలక్షన్స్ అనేవి అవ్వడం అనేది చాలా కష్టతరం అనేటట్టు కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు. కానీ ఏదేమైనా కానీ ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ఎన్నికల పోలింగ్ సమయం అనేది జరిగేటట్టు ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనేటట్టు ప్రతి ఒక్కరు కూడా అధికారులే కానీ ఇటు పార్టీల తరఫున, ఇటు ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున కానీ ఇటు ఇండియా కూటమి తరఫున నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా సూచించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో దాదాపుగా 288 స్థానాలకి అయితే మాత్రం ఇటువైపు అంటే ఎన్డీఏ కూటమి తరపు నుంచి 3 పార్టీలు కలిసి 288 స్థానాలకు పోటీ చేయడం జరుగుతుంది. ఇటువైపు ఇండియా కూటమి తరపు నుంచి దాదాపుగా 4 పార్టీలు కలిసి అండ్ ఇండిపెండెంట్లు కలిసి కూడా పోటీ చేయడం జరుగుతుంది 288 స్థానాలకి. మరి వీళ్ళలో గెలుపు ఎవరు అనేది మనం అయితే ఎదురు చూడాలి. అయితే ఈ రోజు ఎన్నికలు పూర్తయిన తర్వాత వాటికి సంబంధించిన అంటే పోలింగ్ కి సంబంధించిన ఈవీఎం మిషన్లే కానీ వీవీప్యాట్లే కానీ ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ రూమ్ లో అయితే దాదాపుగా రేపు ఎల్లుండు భద్రపరచడం జరుగుతుంది. అయితే ఎల్లుండు అంటే మెయిన్ గా ఆ తర్వాత రోజు ఏదైతే 23వ తారీఖున మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అనేవి విడుదల చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది.